పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రాణా ప్రధాన పాత్రల్లో సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తూ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోశ్యం చిత్రానికి ఇది ఆఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ ఉన్న ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్లు కథానాయికలుగా నటిస్తూ ఉన్నారు. మురళీ శర్మ, సముద్రకని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే ఈ సినిమాకి 5 రోజుల ముందుగా 3RR మూవీ వస్తూ ఉండడంతో ప్రొడ్యూసర్ గిల్ తరపున దిల్ రాజు భీమ్లా నాయక్ సినిమాని వాయిదా వేయమని నిర్మాతల్ని కోరారు. వారి అభ్యర్థన మేరకు భీమ్లా నాయక్ చిత్రాన్ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించారు. తమ విజ్ఞప్తికి పవన్, నిర్మాత రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారు అని, పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయని దిల్ రాజు తెలిపారు. 25 ఫిబ్రవరి భీమ్లా నాయక్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాంతో వచ్చే సంక్రాంతి బరిలో 3RR, రాధేశ్యామ్ చిత్రాల మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుంది. ఈ 2 చిత్రాలు సరిగ్గా 1 వారం రోజుల గ్యాప్తో విడుదల కాబోతున్నాయి. ఇక ఫిబ్రవరి విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య 4న విడుదల కానుండగా రవితేజ కిలాడి, అడవి శేష్ మేజర్ 11న రిలీజ్ కాబోతున్నాయి. నిఖిల్ 18 పేజెస్ మూవీ 18 ఫిబ్రవరి రాబోతుంది. ఈ సినిమాకి సరిగ్గా 1 వారం తరువాత పవర్ స్టార్ భీమ్లా నాయక్ విడుదల కానుండడం విశేషం. మొత్తం మీద భీమ్లా నాయక్ చిత్రాన్ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించడంతో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.